Ready, jump! విక్కీ గాడు మన పోర్ట్ ఏరియాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆల్ కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయిపోయాడు. చిన్నప్పుడే వాణ్ణి చంపేయి చంపే అని బహుత్ బార్ బోలా, మేరా బాత్ సునా నహి. వాడేం పీకుతాళ్ళని వదిలేశావు? చివరికి గుప్తా నడ్డు పెట్టుకుని నన్ను గెలవటానికి ట్రై చేశాడు ముఖర్జీ కొడుకు. ఇప్పుడు వచ్చిందా మీకు నమ్మకం? ఇంతకాలం ఓ విక్కీ గాడున్నాడన్న భరోసాతో వీడు రెచ్చిపోయి మనందరి బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. రేయ్, ఇప్పుడు ఎవడిస్తాడురా నీకు భరోసా? दुकान बंद मुखर्जी, याद है नाम है विक्की, तभी बोला था बंदा बहुत बैड है. नी ऑटोबायोग्राफी लो लास्ट चैप्टर फिनिश. ఏం సాధించలేవన్న అన్నయ్య మాటలకి పంతం పట్టుదల కసితో డబ్బు స్థాయి అన్ని సంపాదించాను.
ఆ టైంలో మళ్ళీ నాకు ప్రేమను పరిచయం చేసింది భైరవి. మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి భైరవి మాకు చెప్పింది. చూడు బాబు, ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు, కానీ పెళ్లి జరగాలంటే రెండు కుటుంబాలు కావాలి. మీ ఇల్లు ఎక్కడో చెబితే మేము పెద్దవాళ్లతో మాట్లాడతాను. ఒకింట్లో ఉండవలసిన కర్మ ఆయనకి లేదు సార్. ఆయనకంటూ ఒక 5-star హోటలే ఉంది, మేమందరూ అక్కడే ఉంటాం. మా బాస్ కి ఆఫీస్ అని ఇల్లేనా ఆ 5-star హోటలే. ఓ ఏటా భయపరా, అయ్యగారికి ఇల్లు కూడా లేదన్నమాట, పెళ్లి సంబంధాన్ని ఊపుకుంటూ వచ్చేసాడు. ఇల్లుదేముంది సార్, పెళ్లి కాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను. కలకట్టాలో మీకు ఏరియాలో కావాలో చెప్పండి, రేపు మార్నింగ్ కల్లా విత్ రిజిస్ట్రేషన్ రెడీ చేసి పెడతాను. ఇల్లు అంటే ఇటుకలతో కట్టేది కాదు బాబు, మనుషులతో ఉండేది. డబ్బుంటే ధనవంతుడు అవుతావు, అదే కుటుంబం ఉంటే బలవంతుడు అవుతావు. ఈ రోజుల్లో ఎవరు సార్ కలిసి ఉంటున్నారో కుటుంబంగా, పెళ్ళి అవ్వగానే ఎవరికో సపరేట్ అయిపోతుంటే తప్పు. బంగారు కంచం ఉన్నా కడుపు నిండా తినలేని వాళ్ళు, పట్టు పరుపులున్నా కంటి నిండా నిద్ర పట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ల గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు, వాళ్ల బాధని ఓదార్చేందుకు కుటుంబం లేక. సో కుటుంబం లేనప్పుడు నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు పేదవాడివే, ఎంతమంది పనివాళ్లు నీ చుట్టూ ఉన్నా నువ్వు ఒక అనాథవే. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకిష్టం లేదు. నేను అనాథని కాదు, నాకు ఫ్యామిలీ ఉంది. అవునా? ఫ్యామిలీ ఉంటే మరి ఎందుకు లేదని చెప్పావు? చిన్నప్పుడే గొడవ పడి ఇంట్లో నుంచి వచ్చేసాను. ఏ కుటుంబంలో గొడవలు లేవు, మేం కూడా గొడవలు పడతాం, మరుక్షణమే మళ్ళీ కలిసిపోతాం. ఆ మేము అనేది కుటుంబం. చూడు బాబు, రక్త సంబంధం విడిపోతుంది గాని తెగిపోదు. మా అమ్మాయి మీ ఇంటికి రావాలంటే మేం మీ కుటుంబంతో మాట్లాడాలి. సుభేష్, 14 ఏళ్ళయింది అన్నా వదిలిని వదిలి వచ్చేసి. నేను కనపడగానే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదురా అని అడిగితే తలదించుకోవటం తప్ప నా దగ్గర సమాధానం లేదు. మనకు అన్యాయం చేసిన వారిని కొడితేనే తప్పు అన్న అన్నయ్యకి నేను కలకత్తాలో ఏం చేసి ఎదిగానో ఎలా చెప్పగలను? కొడుకు తప్పు చేసినా అమ్మా నాన్నలు క్షమిస్తారన్న నమ్మకంతో వెళ్తున్నాను.